అందరికీ నమస్కారం. నా పేరు సంతోషి, నేను స్విట్జర్లాండ్లో ఉంటాను. సో బీయింగ్ ఎ ఫ్రెషర్ విత్ జీరో ఎక్స్పీరియన్స్, నేను స్విట్జర్లాండ్లో జాబ్ ఎలా తెచ్చుకున్నాను అండ్ దానికోసం నేను పడ్డ కష్టాలు ఏంటి, అవన్నీ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో యాక్చువల్లీ స్విట్జర్లాండ్ యూరోప్లో ఉంది. సో యూరోప్లో ప్రతి దేశానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్విట్జర్లాండ్లో జర్మన్ మాట్లాడతారు. సో ఇక్కడ యూజ్ చేసే లాంగ్వేజ్ జర్మన్ కాబట్టి సీవీ కూడా జర్మన్లోనే ఉండాలండి. ఇదే యుఎస్ ఆర్ యూకే అయితే ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే లోకల్ లాంగ్వేజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో ఫస్ట్ లాంగ్వేజ్ మీద మనకి గ్రిప్ ఉండాలి. సో బేసిక్గా నా స్ట్రగుల్ ఇక్కడే స్టార్ట్ అయిందనమాట. లైక్ సీవీని ఫస్ట్లో నాకు తెలియక ఇంగ్లీష్లో ప్రిపేర్ చేసి పంపించేదాన్ని అండ్ నాకు చాలా రిజెక్షన్స్ వచ్చేవి. అసలు అర్థమయ్యేది కాదు, దేనికి రిజెక్ట్ చేస్తున్నారు అని చెప్పి. మీకు జర్మన్ లాంగ్వేజ్ లేదు అండ్ మీకు ఎక్స్పీరియన్స్ కూడా లేదని చెప్పేసి చాలా రిజెక్షన్స్ వచ్చాయన్నమాట స్టార్టింగ్లో నాకు. సో ఆ తర్వాత నేను ఒక హెచ్ఆర్కి కాల్ చేసి కనుక్కున్నాను, ఎందుకు ఇలా రిజెక్షన్స్ వస్తున్నాయి అంటే మీ సీవీ అనేది జర్మన్లో లేదు, ఫస్ట్ జర్మన్ ఫార్మాట్లో మార్చుకోండి అని చెప్పారు. ఓకే, నా ప్రాబ్లం ఏంటో అర్థమైంది. సో జర్మన్ ఫార్మాట్లో మార్చుకున్నాను. జర్మన్ ఫార్మాట్లో మార్చుకున్న తర్వాత ఇంకా ఐ థింక్ వీక్లీ నేను ఒక 10 అప్లికేషన్స్ అయినా పంపించేదాన్ని అండ్ అన్నీ కూడా ఎక్సెల్ షీట్లో రాసుకునేదాన్ని అనమాట. నేను ఈ వీక్కి ఈ జాబ్కి అప్లై చేశాను అండ్ వాళ్ళు నాకు ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు అది కూడా నేను రాసుకునేదాన్ని. అలా వీక్లీ ఒక 10 అన్నా పంపించేదాన్ని కదా. ఇంకా అసలు మొత్తం చూసుకుంటే, రిజెక్షన్స్ చూసుకుంటే దేని వల్ల నన్ను రిజెక్ట్ చేశారు అన్నది చూసుకుంటే అన్నిటికీ ఒకటే ఆన్సర్ అండి, మీకు జర్మన్ లేదు, మీకు ఎక్స్పీరియన్స్ లేదు. సో అన్నిటికీ ఇవే రిజెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నేనేం చేశానంటే, సరే ఒక చిన్న పొజిషన్స్ చూసుకుందాము, లైక్ ఎంట్రీ లెవెల్ జాబ్, ఫ్రెషర్ జాబ్స్ వెతుక్కుందాం అని చెప్పేసి ఇంకా నేను 1 ఇయర్ ఎక్స్పీరియన్స్, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వీక్ కూడా కాకుండా జస్ట్ ఇంకా జీరో ఎక్స్పీరియన్స్ అనమాట యాజ్ అ ఫ్రెషర్ జాబ్స్ వెతకడం మొదలుపెట్టాను. అప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఫ్రెష్గా ఎంఎస్ చేసి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు జనరల్గా ఫ్రెషర్ జాబ్స్కి అప్లై చేస్తుంటారు అనమాట. సో ప్రయారిటీ ఇక్కడ వాళ్ళకి. సో నాకేంటంటే, నాకు కాలేజ్ అయిపోయి చాలా ఇయర్స్ అయింది కదా, సో నేను అక్కడ ఫ్రెషర్ జాబ్ రావడానికి ఛాన్స్ చాలా తక్కువ అనమాట. ఇంకా ఎన్ని రిజెక్షన్స్ వస్తున్నాయంటే చాలా రిజెక్షన్స్, ఐ థింక్ ఒక 1 ఇయర్ అనుకుంటా అలా నేను అప్లై చేయడం, రిజెక్షన్ రావడం. సో 1 ఇయర్ అండి, ఖచ్చితంగా నాకు టైం పట్టింది స్విట్జర్లాండ్లో జాబ్ రావడానికి. సో 1 ఇయర్ తర్వాత ఫైనల్గా, అంటే మధ్యలో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను కానీ అవి నాకు రాలేదన్నమాట జాబ్. అండ్ 1 ఇయర్ తర్వాత నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను అనమాట, అది సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ అనమాట. సో ఏంటంటే అది ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ ఫ్రెషర్ జాబ్ అండ్ దానికి ఏంటంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. సో నిజంగా ఇంటర్వ్యూ అయితే చాలా కూల్గా జరిగిందండి అండ్ చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. సో చాలా ఫ్రీగా మాట్లాడాను వాళ్ళతోటి. ఏదో నాకు నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన ఫీలింగ్ అయితే అసలు రాలేదన్నమాట. సో మేబీ ఇదేనేమో రీజన్ నాకు జాబ్ రావడానికి. అండ్ నా కాన్ఫిడెన్స్ కూడా చూశారు, నేను కూడా ఎక్కడ జంకకుండా నేను వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి స్ట్రైట్గా ఆన్సర్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనకి ఇండియాలోని జీడీ గ్రూప్ డిస్కషన్ రౌండ్ అని చెప్పి, రిటర్న్ టెస్ట్ అని అలాంటివి ఏమీ ఉండవండి ఇక్కడ. ఇక్కడ జస్ట్ ఓన్లీ ఫస్ట్ మేనేజర్ తోటి ఒక మీటింగ్ ఉంటుంది, అంటే లైక్ మొత్తం టీమ్ మెంబర్స్ తోటి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అంతే, అండ్ తర్వాత హెచ్ఆర్తోని అంతే అండి. సో ఇంటర్వ్యూ వెళ్ళిన ఒక 1 వీక్ లోపే, ఐ థింక్ 5 డేస్ అండి, జస్ట్ 5 డేస్ ఇలా అయిందో లేదో వెంటనే కాల్ చేసి హెచ్ఆర్ మీకు జాబ్ వచ్చింది, కంగ్రాట్స్ అని చెప్పి, సో జాయినింగ్ డేట్ ఇది అని కూడా చెప్పారు. ఇంకో విషయం, అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇంటర్వ్యూలో నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, మీకు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. ఒకటండి, ఇప్పుడు మనం ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నాం, మనము నాకు ఇంత కావాలి అంత కావాలని అసలు డిమాండ్ చేయకూడదు నాకు తెలిసి, అందుకని నేను నెగోషియబుల్ అని చెప్పి చెప్పానన్నమాట. సో ఇది ఒక రీజన్ అనమాట వాళ్ళు నాకు జాబ్ ఇవ్వడానికి. సో అయితే వచ్చింది నాకు కాంట్రాక్ట్ జాబ్, అది 6 మంత్స్ కాంట్రాక్ట్ అనమాట. సో చక్కగా సైన్ చేసేసాను, జాయిన్ అయిపోయాను. సో ఇప్పుడు శాలరీ గురించి మాట్లాడుకుందాము. మీరు నమ్ముతారో నంబరో నాకు తెలీదు, బీయింగ్ ఏ ఫ్రెషర్ నేను జాయిన్ అయ్యాను కానీ ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే నేను చెప్పట్లేదు, చెప్పకూడదు, అందుకని నేను జస్ట్ మీకు హింట్ ఇస్తున్నాను, ఐడియా ఇస్తున్నాను అంతే. ఇక్కడ మినిమం శాలరీ మంత్లీ 3 లాక్స్ పైన ఉంటుంది, మీరు నమ్ముతారో నంబరో, అది కూడా ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను నేను. సో దానికన్నా కొంచెం ఎక్కువే ఉండొచ్చు శాలరీ, అయితే అందులో ట్యాక్సెస్ పోను, ఇంకా రిమైనింగ్వి పోను, మనకి మన చేతికి వచ్చేది 3 లాక్స్ ఆర్ సంథింగ్ అనుకోండి. సో హ్యాపీగా అలా ఒక 6 మంత్స్ చేశాను అనమాట. సో తర్వాత మళ్ళీ ఇంకొక జాబ్ వెతుక్కున్నాను,
అది కూడా కాంట్రాక్ట్ జాబే. ఆబ్వియస్లీ ఫస్ట్ జాబ్ కన్నా సెకండ్ జాబ్కి శాలరీ కొంచెం పెంచుతారు కదా, సో అలా అనమాట. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే స్విట్జర్లాండ్లోని మంత్లీ శాలరీ 3 lakhs, మినిమం 3 lakhs అయితే షూర్గా ఉంటుంది. నేను ఇండియన్ రూపీస్లో చెప్తున్నాను, 3 lakhs అయితే ఉంటుంది. అయితే మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మరి మీరు ఫ్రెషర్ అంటున్నారు మీకే 3 lakhs అంటే మరి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎంత ఇస్తారు అని మీకు డౌట్ రావచ్చు. ఆబ్వియస్లీ వాళ్ళకి 3 lakhs పైనే ఉంటుందండి. చెప్పాలంటే వాళ్ళకి 5 lakhs, 6 lakhs అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు శాలరీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళ స్కిల్ సెట్స్ బట్టి అండ్ కంపెనీ బడ్జెట్ బట్టి మన శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు నేను పడ్డ స్ట్రగుల్స్ విన్నారు అండ్ ఇక్కడ శాలరీ ఎంత వస్తుందో కూడా తెలుసుకున్నారు. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతారు ఇక్కడ శాలరీ ఎంత ఇస్తారండి అండ్ అక్కడ జాబ్ తెచ్చుకోవాలంటే ప్రాసెస్ ఏంటి అవన్నీ అని. అండ్ జాబ్ తెచ్చుకోవడం ఈజీయా డిఫికల్టీయా అంటే నా విషయంలో కొంచెం కష్టమనే చెప్పాలి, కష్టమైంది నాకు. అంటే 1 year అయితే టైం పట్టింది నాకు. మేబీ అదే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే మేబీ మంత్స్లో జాబ్ వచ్చేయచ్చు. సో నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నానండి, నెవర్ గివ్ అప్. మీరు ఒకటి అనుకున్నారంటే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేదాకా దానికోసం పోరాడుతూనే ఉండండి, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. సో మీరు ఎన్ని జాబ్స్ అప్లై చేస్తున్నారు ఈ ఐడియా ఉండడం కోసం ఒక ఎక్సెల్ షీట్ని ప్రిపేర్ చేసుకోండి అండ్ అందులోని వాళ్ళు ఎందుకు నో చెప్తున్నారో అది కూడా రాసుకోండి. అండ్ దీనివల్ల మీకు ఏమవుతుందంటే అదే కంపెనీకి మళ్ళీ ఇంకో జాబ్ ఆఫర్ వచ్చిందనుకోండి, మీరు అదే హెచ్ఆర్ తోటి కనుక 2-3 సార్లు కాంటాక్ట్ అయ్యారనుకోండి, సో నెక్స్ట్ టైం ఇంకేదైనా పొజిషన్ వచ్చిందనుకోండి, ఆ హెచ్ఆర్తో మీరు కాంటాక్ట్లో ఉండడం వల్ల వాళ్ళ మైండ్లోకి మీరే వస్తారనమాట ఫస్ట్. సో మీకు అలా కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జాబ్స్కి సంబంధించి నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, మీ క్వశ్చన్స్కి నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. స్విట్జర్లాండ్లోని ఏ జాబ్కి ఎంతెంత శాలరీ ఇస్తారో తెలుసుకోవాలంటే నేను నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఒక వీడియో, అది చూడండి. అండ్ అలాగే జాబ్స్ ఎలా వెతుక్కోవాలి, ఏ సైట్ ద్వారా మనం జాబ్స్ అప్లై చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేశాను. ఒకసారి నా ఛానల్ స్విట్జర్లాండ్లో తెలుగమ్మాయి ఛానల్ చూస్తే మీకు కింద కనిపిస్తాయి, చాలా వీడియోస్ చేస్తున్నాను ఆల్రెడీ, ఒకసారి చూడండి. మీకు అయినప్పటికీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.